బయలుదేరవేండి. మొట్టమొదటిసారి మెట్టి నుంచి వెళ్తోంది, ఇలా వీధిలో వదిలేస్తేలా? వాళ్ళ ఇంటి వరకైనా వెళ్ళొద్దామండి. నేను చెప్పేది వినండి. అలా పెంచుకున్న కర్మ. ఇంకా నయం మావా, ఈ ఊరు బళ్ళో 3వ క్లాస్ వరకే ఉంది. నిజమేలే, 7వ 8వ వరకు ఉండి నిన్ను నమ్మి పెద్ద పిల్లల్ని పంపించి ఉంటే మా పాటలు దేవుడికే తెలిసే. పెళ్ళం సస్తే మొగుడు కొత్త పెళ్లి కొడుకని చెప్తారు. ఈయన గారు అది నిరూపించారు. అనుకున్నంత కార్యం సాధించామని సంతోషపడకు. ఇకపై నీకు పరీక్ష. నేను నిన్ను పాడు చేశానని అబద్ధం చెప్పి ఊరు మొత్తం నా మీద దుమ్మెత్తి పోసేలా నన్ను అవమాన పాలు చేశావు. ఇక మీద నువ్వు జీవితాంత కంజిగానే ఉండాలి, అదే నీకు శిక్ష. ఇడ్లీలు వేడిగా ఉన్నాయి, పెసరట్లు కూడా వేసించాను. ఇలా చూడు, నా మీద ఉన్న కోపాన్ని తిండి మీద చూపిస్తే ఆరోగ్యం ఏమవుతుంది? రాసిందు గాని మాస్టారు. ఏం కావాలి మాస్టర్? దారిలో కనిపించి నన్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు. లోపలికి రమ్మంగమ్మా. ప్రతి నెల 30 రూపాయలు ఇస్తాను, రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా. నేను స్కూల్లో ఉన్న టైంలో బిడ్డను మీ ఇంట్లో పెట్టుకో. నాగేశ్వరరావు, రామారావు, చిరంజీవి, కృష్ణ, రాఘవయ్య, గోపాల్, సురేష్, రాధాకృష్ణ, మావుళ్ళయ్య, వెంకట్రావు, వీరభద్రం, కేశవులు, బైరాగి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చంద్రెడ్డి, తిరుపతి, విశ్వనాథం. ఒరేయ్, మీలాంటి గురుద్రోహులు నేను జీవితంలో చూడలేదురా. ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటురా మీరు రాస్కెల్స్. నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమీల జొన్న చేల్లోకి వెళ్ళాం, నోటుకొచ్చినట్టు వాగారే, అసలు మీరు చూసారా? ఇక మీదట మిమ్మల్ని ఏం ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చినంత ఉంటారే. మీరు చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే, బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగా నాశనం అయిపోండి. నేను మిమ్మల్ని పలకరించిన మీరు నాతో మాట్లాడకండి. కూర్చుంట్రా, కూర్చుంట్రా. అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మహాత్మా గాంధీ మన దేశానికి ఏం సార్, బళ్ళోకి రావడానికి వేళ పడలేదా? 9:30కి బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఎలాగైనా రావడం. కాదు, నిన్ననే మీకు కొత్తగా పెళ్ళయింది సార్ అని మా అమ్మ చెప్పింది. తర్వాత చూస్తే పెళ్ళి కొట్టారు, అందుకే నేను వచ్చేసా. లోపలికి రమ్మంటారా లేక పొమ్మంటారా? లోపల రా. మహాత్మా గాంధీ మన దేశానికి. గుడ్ మార్నింగ్ సార్. ఒక చాక్ పీస్ కావాలి సార్.
నేను మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు భలేవారు సార్. వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు. వెళ్ళి పని చూసుకోండి టీచర్. ఎందుకు సార్ అలా అరుస్తారు? మరేం చేయమంటారు? స్కూల్కి వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా. ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు? నేనేమి అవలక్షణంగా లేను, మీ చూపే అవలక్షణంగా ఉంది. ఏంటి, నా పద్ధతి అవలక్షణంగా ఉందా? మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి. మీరు ఎక్కడెక్కడో చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏమిటి అర్థం? ఎక్కడెక్కడ చూస్తున్నానా? నేనా? నేను బిడ్డ తండ్రిని, నేను విధంగా చూస్తానా? అరే రీ, మీకేమీ తెలియదు కదూ. మీరు ప్రమీల కలిసి ఏమేం చేసింది? పిల్లలు పంచాయతీలో చెప్పారు, వాళ్ళని అడగండి. విన్నారట, ఇప్పుడు మీకు సంతోషం కదా, తృప్తే కదా. ఊళ్ళో ఒక వెళ్ళి దండరా వేయండి. నా పరువు తీయడానికి ఉన్నారు రాస్కల్స్, రాస్కల్స్ అని. అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి? నేను అసలు మీతో మాట్లాడితే అడగండి రా. మహాత్మా గాంధీ మన దేశాన్ని. అసలు లోపల ఉన్నారా, నిద్రపోతున్నారా? ఏంటయ్యా, రెండో బెల్ల కొట్టేశారా? రెండో బెల్ల సంగతి నీకెందుకయ్యా? కాదు, మా ఆవును దాటు కోసం తీసుకుపోవాలా. 10 గంటల పైన వెళితేనే వాళ్ళు ఎద్దును వదిలిపెడతారు. 2 బెల్ల కొట్టే ముందు వెళితేనే టైం సరిగ్గా ఉంటుంది, అందుకని అడిగానండి. ఏమయ్యా, ఇది బడి గంట లేక ఊరి గంట స్తంభమా? ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుక్కుంటావేంటబ్బా? ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉందనుకుంటున్నాడో ఏమో. సార్, మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా. ఏంటి మాస్టారు, కాఫీయా టీయా? కాదు, భోజనం. ఏం మాస్టారు, నిన్ననేగా పెళ్లి చేసుకున్నారు, అంతమైన హోటల్కి వచ్చేసారేంటి? నీకు తెలియదులే, కొత్త పిల్లల్ని వచ్చి రాగానే కుంపడగడ కూర్చోబెడితే అలసిపోతుంది కదా, అందుకే మాస్టారు పని పాటలు అవి బాగా తగ్గించేశారయ్యా. పోతే పోని, పోతే పోని, నేను ఓడ్చుకుని ఓడ్చుకుని చూస్తుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావే. కట్టుకున్న పెళ్ళ నేను ఒక దాని ఇంట్లో ఉండగా నువ్వు ఇలా హోటల్కి వచ్చి తింటే నలుగురు నా మొహాన్ని ఉమ్మేరు. పొదవయ్యా, ఇంటికి పోదాం. ఇంట్లో మనకి 100,000 గొడవలు ఉండొచ్చు, అవన్నీ రచ్చగెట్టితే మనిద్దరికి మర్యాద ఉండదు. లేలే, ఏమిటి అలా చూస్తున్నారు? ఇది ఎవరో తోలు బొమ్మలు ఆట అనుకున్నారా? నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు? నేను ఎక్కడికో వెళ్తా, ఏదో చేస్తాను, అదంతా అడిగే హక్కు నీకు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మర్యాద దక్కదు. ఎందుకు మర్యాద దక్కదు? ఎందుకు ఎరుస్తావు? నాకేం చూడా. నిన్న రాత్రి కూడా నువ్వు వెళ్ళావు. పోతే పోనీ, ఊరుకుంటే మితి మీరిపోతున్నావే, పళ్ళు రాళ్ళ కొడతా రాసుకెళ్. 100,000 సార్లు నన్ను కొట్టండి, చంపండి, దాని గురించి నేనేమి బాధపడను, కానీ మీరు ఇలా హోటల్లో ఫోన్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నేనేమైనా ఒంటి పెట్టినానా, వార్చి పెట్టినానా? ఈ ఊర్లో అసలు పెద్ద మనుషులే లేరా? ఈ అన్యాయం అడ్డుకోలేరా? అమ్మా అయ్యా బాబు ఆపండి అన్యాయని. అయ్యో, నడివీధిలో నా పరువు తీస్తావా నిన్ను? చదువుకున్నోడి, నువ్వే విధంగా చేస్తే నీ దగ్గర చదివే పిల్లని తేగాలయ్యా. ఇదంతా ఈజులు పెట్టుకోకుండా ఇంటికి పోయి చూసుకో, ఇక్కడ కొట్టి మా ప్రాణాలు తీస్తావు ఎందుకు? బాబాయ్ పో. ఏమయ్యా, నిన్న తాళి కట్టావో లేదో, ఈ రోజు మా ముందేలా కొట్టడం బాగుందా? ఏమిటయ్యా ఈ పని, సిగ్గు లేకపోతే సరి. తీసుకెళ్ళవయ్యా, లేచి ముందు ఇంటికి పద. ఇంటికి వస్తానని చెప్తేనే వదులుతా? నిన్ను కట్టుకున్నందుకు రాకేస్తానా? తప్పకోయ్యా. చల్లారిపోతే రుచి ఉండదు, తర్వాత వంట సరిగ్గా లేదని దానికి గొడవ పెడతారు. ఎవరు? నేనా? నేనా గొడవ పెట్టేవాణ్ణి? నువ్వెవరో, ఎటువంటి దానివో, ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అన్ని తెలిసే నాకు, కానీ ఈ తడుకు బెలుకుల ఇంటికి దిగొచ్చేవాణ్ణి నేను కాదు, తెలుసుకోవే. దిగను అక్కర్లేదు, ఎక్కడ అక్కర్లేదు, తిండి తినండి అది చాలు. ముందుగా అన్నం పెడతావు, తర్వాత పడుకొని పక్క వేస్తావు, తర్వాత పక్కనే పడుకోనని అడుగుతావు, ఆఖరికి దుప్పట్లో దూరుతావు, అంతే కదా? ఏవయ్యా వేళకుండా ఉందా? నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా పక్కేడు గురించే మాట్లాడుతున్నావే. మొగుడు పెడాలంటే అదొకటేనా? మరింకేమీ లేదా? ఉందే, కానీ అది నీకు కాదు, సవ్యమైన ఆడవాళ్ళకి. ఓహో, అప్పుడు నేను సవ్యమైన ఆడదాని కాదు, అంతేగా? ఇప్పుడు చెప్తున్నా ఏనవయ్యా, నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేనుగా నీ పక్కకు వచ్చాను, నేను ఒక అబ్బకి అమ్మకి పుట్టలేదు. నిజమే కదా? నిజమేనయ్యా. సరే, ఇక మీదట మన బంధం భోజనం వరకే, ఈ హద్దు కానీ దాటావంటే పొరుగుకరమేనా? అసలే మండుతుంది, నాకేం అక్కర్లేదు, లేచిపో. పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా. లేమ్మంటుంటే ए
ఎందుకు తలుపు గడ్డి పెడుతున్నా? రోడ్డు మీద పట్టుకుని అందరి ముందు తోసిపారే సవే చీరంతా మట్టైపోయింది, అందుకే మారుస్తున్నా. మార్చుకుంటున్నావా? పక్కకు పోయి మార్చుకోకూడదా? ఏవయ్యా, నీకు నాకు అలాంటివి లేవనుకున్నాగా, నీ పాటికి నువ్వు తలంచుకుని భోంచేయకుండా నేను మార్చడం గెలుపడం నువ్వెందుకు అయ్యా చూడాలి. ఎదురు చెప్తావా? వేళ కొంచెం చేస్తున్నావు, నిన్నేం చేస్తా. అన్ని కిందకి దించరా. ఏమిటి నాన్న, ఇక్కడే ఆగిపోయారు, రండి లోపలికి వెళదాం. మేము చుట్టరికం కోసం రాలేదు, కన్న రుణం తీసుకోవడానికి వచ్చాం. మాస్టర్ రమ్మను. మాస్టారా? అదేంటది మాస్టర్కి ఇస్తారని? ఏ అల్లుడు గారిని మర్యాదగా పిలిస్తే నీ పరువు ఏమైనా పోతుందా? ఏయ్, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు, పిలవే. అరే రే, పల్లె పెట్టు చేస్తున్నావే. ఏమండి, మిమ్మల్ని చూడడానికి ఊరి పెద్ద వచ్చారు. ఊరి పెద్ద? ఎవరు? మీ నాన్న? కాదు, మీ మామగారు. సారు తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా తెచ్చినవన్నీ తీసుకోండి. మీరు పద్ధతి ప్రకారం ప్రవర్తించకపోవచ్చు, అందుకని మా పద్ధతుల్లో మేము ఏ లోటు చేయం. ఇవ్వవే, ప్రస్తుతం చేతిలో రొక్కం లేదు, దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను. 10 రోజుల్లో కోతలు అవగానే పైకం ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను. ఏమండి, వీటన్నిటి కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను? లేకపోతే నా బిడ్డ నడివీధిలో కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని? ఓహో, అప్పుడు ఈ సారి పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను అంతగా? మరి నువ్వు నడుముసుకోవే. ఏదైనా మందలించాలంటే ఎవరికి తెలియకుండా నట్టింట్లో మందలించాలి. నలుగురు ముందు నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టారే, ఊరి పెద్ద కట్నం ఇవ్వలేదు, అందుకనే మాస్టర్ ఇంత పని చేశాడని నలుగురు నా ముఖాన్ని కాంట్రించుమ్మయ్యారు. మీకైతే మాన మర్యాద లేకపోవచ్చు, కానీ మాకున్నాయి. ఆపు, మాటలు కొంచెం సరిగా రాని. ఊరందరికీ నువ్వు పెద్దవి కావచ్చు, అందుకని నా మొగ్గుడి దగ్గర ఎగరక. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఇలా చూడండి, ఇవేమి నాకు అవసరం లేదు, దయచేసి మీరు తీసుకోండి. ఏమిటండి అలా అంటారు? నువ్వు మాట్లాడుకు. పట్టుదల కోసం వద్దని చెప్పకండి, ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి. ప్రమిళ, ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు. అదే నేను అంత మాట అనేసారు, మీరే వద్దన తర్వాత నాకెందుకు ఇవ్వని? నిన్నటి వరకైతే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు, కానీ ఇక మీదకి అన్ని నాకు మొగుడే. అమ్మా, అల్లుడు ఏదో కోపంలో వద్దనొచ్చు, నువ్వు తీసుకెళ్ళమ్మా. బానే ఉంది, మొగుడు గీసిన గీటు తడితే పెళ్ళానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను. అది మొగుడు గీసిన గీటు కాదు, లక్ష్మణుడు గీసింది. సరే, ఎవరో ఒకరు గీశారు కదా. ఏరా సోమయ్య, ఎక్కడరా ఇడ్లీ పత్ర పెద్ద ఏమి లేవు? అది అయ్యగారితో చెప్పండి. రామాయణం మాత్రం చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం. అది మరి ఎంత మాటందో చూసారా? దాన్ని ప్రయోజనం లేదే, అమావాస్య పూట నువ్వు కన్నావే, నిన్నాలి. ఏమిటి నువ్వు అనేది? అది చూస్తే చూలాలయ్యే, కొద్ది రోజులు అత్తట్లో మొచ్చట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే. నిన్న చెప్పానో లేదు, ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం? ఏమిట్రా, బెల్లంగుంటుని రాయలా నుంచున్నావు, ఒక్క రాత్రికి దూరంగా పడుకోలేవాయే, మాసమంతా ఎలా తట్టుకుంటావురా? అది కాదండి. ఏంటి కాదండి, గేదండి? ఏమ్మా, వారికైతే బుద్ధి జ్ఞానం లేదు, నీకేమైంది తెలివి? వెంటనే ఒక గంట గంటి వాకిట్లో పడుకోమనాలి, వారితో నువ్వు తందనాలు ఆడుంటావు. 12 అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి, బయట మంచుగా ఉందని లోనకు వస్తానన్నారండి. నేను ఇదంతా నిజమేనని నమ్మానండి. చివరికి చూస్తే ఈ మడిసి అమ్మా. ఏమే, నీ బుద్ధి చూపించవే, నామే తప్పేలేదయ్యా. రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములక్కాయ పులుసు వేసుకో వేసుకొని పోసేసింది. ములక్కాయ? ఇదిగో నీకేమైనా జ్ఞానం ఉందా? నేనే అని దూరంగా పడుకోమన్నాను.